ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న ప్రజాగణం సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి నేరుగా ఆత్మకూరు చేరుకుంటారు. పాలెం ఎక్స్ రోడ్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం బుచ్చిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. మరోవైపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేశారు. నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉంది. అలాగే అక్కడున్న శ్రేణులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ నుండి తెలుసుకుందాం. మహేష్. విజయ చంద్రిక, ఈరోజు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, కోవూరు ఈ రెండు కాన్స్టిట్యూన్సీ లో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఆయన హైదరాబాద్ నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరతారు. బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడ నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక హెలికాప్టర్ లో ఆత్మకూరు చేరుకుంటారు. ఆత్మకూరులో ఒక అక్కడ నెల్లూరు పాలెమైన ఒక ప్రాంతం ఉంది. అక్కడ జరిగే ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. అక్కడ నుంచి కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెకి వెళ్తారు. ఆ బుచ్చిరెడ్డిపాలెంలో కూడా ప్రజాగళం కార్యక్రమంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడబోతున్నారు. ప్రధానంగా చూస్తే నెల్లూరు జిల్లాలో శరవేగంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వైసీపీ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా వేలాది మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వాళ్ళందరూ కూడా టీడీపీలో చేరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏం మాట్లాడబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చ దారి తీసింది. అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఆత్మకూరు అనేది మెట్ట ప్రాంతం, కోవూరు అనేది డెల్టా ప్రాంతం. ఈ రెండు ప్రాంతాలు కూడా సోమశిల నుంచి వాటర్ రావాలి. వైసీపీ ప్రభుత్వ విధానాల కారణంగా ఈ రోజు సోమశిల డ్యామ్ లో దాదాపు డెడ్ స్టోరేజ్ కి వాటర్ పడిపోయినటువంటి పరిస్థితి. 34 టీఎంసీలు ఉంటే దాన్ని 8 టీఎంసీలకి తీసుకొచ్చారు. రేపో మాపో ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీనిపైన కూడా చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడతారు. గతంలో 13 టీఎంసీలు ఉన్న సమయంలో కూడా కృష్ణా జలాలు తీసుకొచ్చి టీడీపీ ప్రభుత్వం సాగునీరు ఇచ్చింది. కానీ వాళ్ళ రోజున 34 టీఎంసీలు డ్యామ్ లో ఉంటే డెడ్ స్టోరేజ్ పడిపోయినటువంటి పరిస్థితి. ఈ రైతాంగం అందరూ కూడా ఈ సోమశిల డ్యామ్ కు సంబంధించి, సాగునీరు తాగునీరుకు సంబంధించి చంద్రబాబు ఏం హామీలు ఇవ్వబోతున్నారనే దానిపైన పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. మొత్తం మీద ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎన్డీఏ అభ్యర్థిని ప్రశాంతి రెడ్డి, అలాగే నెల్లూరు ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెంలో ప్రజాగళం బహిరంగ సభ ముగిశాక చంద్రబాబు రాత్రి కూడా ఇక్కడే బస చేయబోతున్నారు. ముఖ్య నేతలందరితో కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలకు సంబంధించి అనేక విషయాలు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చంద్రబాబు పర్యటన ఎన్డీఏ కూటమి పార్టీల శ్రేణుల్లో జోష్ నింపుతుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకుంటున్నారు. బయలుదేరారు చాలా ప్రాంతాల నుంచి, ఉదయగిరి, కావలి, కోవూరు, ఆత్మకూరు, అలాగే ఇటు పక్క వెంకటగిరి ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూటమి పార్టీల శ్రేణులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి రాబోతున్నారు. చంద్రబాబు కరెక్ట్గా 3 గంటలకి, అంటే 3-5 గంటలకి, 3:15 గంటలకి నెల్లూరు పాలెం క్రాస్ రోడ్ వద్ద చేరుకుంటారు. 3:30 నుంచి 5 గంటల వరకు కూడా ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడబోతున్నారు. అలాగే సాయంత్రం 5:10 నెల్లూరు అక్కడ నెల్లూరు పాలెం నుంచి బయలుదేరి బుచ్చిరెడ్డిపాలెంకి చేరుకుంటారు. బుచ్చిరెడ్డిపాలెంలో కూడా జరిగే ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ప్రధానంగా చంద్రబాబు ఏమి హామీలు ఇవ్వబోతున్నారు, రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎలాంటి హామీలు చేయబోతున్నారో దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతూ ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ మహేష్.